వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ట్రిగ్నామెట్రీ పార్ట్ టెన్ మీలో ఎవరైతే పార్ట్ టెన్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు పార్ట్ వన్ నుంచి పార్ట్ నైన్ వరకు కూడా చూడండి ఆర్డర్లో ఉంటుంది కంటిన్యూటీ ఉండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకేనా ఈరోజు పార్ట్ చాలా చిన్నదండి అలానే చాలా ఈజీగా అయిపోతుంది ఈరోజు పార్ట్లో మనం డిస్కస్ చేసుకునే అయితే పెన్ను కూడా యూజ్ చేయాల్సిన పని లేదు ఓన్లీ టూ సెకండ్స్ క్వశ్చన్ చూసి ఆన్సర్ పెట్టేయటమే ఓకేనా చూద్దాం ఇప్పుడు మనకి ఫార్ములాస్ డిస్కస్ చేసుకుందాం ప్రాబ్లమ్స్ చెప్పుకునే ముందు కాస్ ఎక్స్ ప్లస్ సీకెండ్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ అయినట్లయితే కాస్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ సీకెండ్ పవర్ ఎన్ఎక్స్ ఏమవుతుంది టూ అవుతుంది ఎన్ ప్లేస్లో ఎంతైనా ఉండనివ్వండి ఓకే నెక్స్ట్ సైన్ ఎక్స్ ప్లస్ కొస్సికెండ్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ అయినట్లయితే సైన్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ కొషికెండ్ పవర్ ఎన్ఎక్స్ కూడా టూనే అవుతుంది అలానే టాన్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ అయినట్లయితే టెన్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ కాట్ పవర్ ఎన్ఎక్స్ వాల్యూ టూనే అవుతుంది ఓకే ఇంకొకటి ఇంకొక క్లారిఫికేషన్ ఇస్తానండి అందరూ కూడా సేమ్ ఫార్ములా ఇవే ఫార్ములాస్ రాసుకుంటారు చదువుకుంటాం మనం ఒకటికి పదిసార్లు గుర్తుంటే ఎగ్జామ్లో వస్తే సాల్వ్ చేస్తాం ఓన్లీ మనం ఏం చదువుకుంటాం కాస్ ఎక్స్ ప్లస్ సీకెండ్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ అయినట్లయితే కాస్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ సీకెండ్ పవర్ ఎన్ఎక్స్ ఈక్వల్స్ టు టూ ఈ ఫార్ములానే చదువుకొని వెళ్తాం కానీ ఈ ఎన్ వాల్యూ ఎప్పుడు సేమే ఉండాలని లేదండి డిఫరెంట్గా కూడా ఉండొచ్చు పవర్ వాల్యూస్ అంటే

సో ఇది బాగా గుర్తుపెట్టుకోండి అలానే మీరు ఎవరైతే పార్ట్ నైన్ చూసారో పార్ట్ నైన్లో డిస్కస్ చేసుకున్న ఫార్ములాస్కి పార్ట్ టెన్లో డిస్కస్ చేసుకున్న ఫార్ములాస్కి కన్ఫ్యూజ్ అవ్వద్దు పార్ట్ నైన్లో మనం డిస్కస్ చేసుకున్నది సీకెండ్ తీటా ప్లస్ టెన్ థీటా సీకెండ్ థీటా మైనస్ ట్యాన్ థీటా అలానే కొసికెండ్ తీటా ప్లస్ కాట్ తీటా ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటున్నావి కాస్ ప్లస్ సీకెండ్ కాంబినేషన్ సైన్ ప్లస్ కొసికెండ్ కాంబినేషన్ టెన్ ప్లస్ కాట్ కాంబినేషన్ కాస్కి ఇన్వర్స్ సీకెండ్ సైన్కి ఇన్వర్స్ కో సీకెండ్ టెన్కి ఇన్వర్స్ కా టూ సో ఇన్వర్సులు సో వాటి యొక్క ఇన్వర్స్ ఫంక్షన్స్ యాడ్ అయినప్పుడు అని గుర్తుపెట్టుకోండి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓకేనా కాస్ ఎక్స్ ప్లస్ సీకెండ్ ఎక్స్ టూ అయితే కాస్ పవర్ నైన్టీ నైన్ ఎక్స్ ప్లస్ సీకెండ్ పవర్ నైన్టీ నైన్ ఎక్స్ కో టూనే అవుతుంది కాస్ పవర్ నైన్టీ నైన్ ఎక్స్ ప్లస్ సీకెండ్ పవర్ ఎయిటీన్ ఎక్స్ కూడా టూనే అవుతుంది పవర్స్ సేమ్గా ఉన్నా ఒకటే డిఫరెంట్గా ఉన్నా ఒకటే అలానే సైన్ ఎక్స్ ప్లస్ కోసీకెంట్ ఎక్స్ కూడా టూ ఇచ్చి మీకు పవర్స్లో ఏది ఇచ్చి ఫైండ్ అవుట్ చేయమన్నా టూనే వస్తుంది అలానే టెన్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ కూడా టూ ఇచ్చి టెన్ కి కి పవర్స్లో మీకు సేమ్ ఇచ్చినా డిఫరెంట్గా ఇచ్చినా కూడా ఆన్సర్ అనేది టూనే వస్తుంది ఓకేనా కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం ఇవైతే మీకు రిఫరెన్స్ కోసం చెప్తున్న ఎగ్జాంపుల్సే కానీ టైం పట్టే అయితే ఏం కాదండి చూసి పెట్టేయటమే ఓకే ఇఫ్ సైన్ ఎక్స్ ప్లస్ కొసికెంట్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ దెన్ ఫైన్ ద వాల్యూ ఆఫ్ సైన్ పవర్ హండ్రెడ్ ఎక్స్ ప్లస్ కొస్కెండ్ పవర్ హండ్రెడ్ ఎక్స్ సో సైన్ ఎక్స్ ప్లస్ కొసికంట్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ అయినట్లయితే పవర్లో ఎంత ఉన్నా కూడా దాని ఆన్సర్ ఏమవుతుందండి టూనే అవుతుంది కాబట్టి సైన్ పవర్ హండ్రెడ్ ఎక్స్ ప్లస్ కొసికెండ్ పవర్ హండ్రెడ్ ఎక్స్ కూడా ఏమవుతుందండి టూనే సో చూసి ఆప్షన్ పెట్టేయటమేనండి ఈ ప్రాబ్లమ్స్కి నెక్స్ట్ ప్రాబ్లం ఇఫ్ సైన్ పీ ప్లస్ క్వశ్చికన్ పి ఈక్వల్స్ టు టూ దెన్ ద వాల్యూ ఆఫ్ సైన్ పవర్ సెవెన్ పి కొసికెన్ పవర్ సెవెన్ పి సో పవర్లో హండ్రెడ్ ఉన్నా పవర్లో సెవెన్ ఉన్నా అలానే ఎక్స్ ప్లేస్లో పీ ఉన్నా జెడ్ ఉన్నా ఏది ఉన్నా సరే మనకి సంబంధమే లేదు సైన్ పి ప్లస్ క్వశ్చిక పి టూ అయితే సైన్ పవర్ సెవెన్ పీ ప్లస్ క్వశ్చిక పవర్ సెవెన్ పి ఈక్వల్స్ టు టూనే అవుతుంది టూనే అవుతుంది సో పవర్లో సెవెన్ ప్లేస్లో సెవెంటీ సెవెన్ ఉండనివ్వండి సెవెన్ ప్లేస్లో థౌజండ్ ఉండనివ్వండి సెవెన్ ప్లేస్లో టూ థౌజండ్ ఉండనివ్వండి ఓకే సైన్ పీ ప్లస్ క్వశ్చన్ పీ ఈక్వల్స్ టు టూ అయ్యి సైన్ పవర్ థౌజండ్ పీ ప్లస్ క్వశ్చన్ పవర్ థౌజండ్ పీ అడిగినా కూడా ఆన్సర్ టూనే అవుతుంది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం

ఇఫ్ టెన్ థీటా ప్లస్ కాట్ తీటా ఈక్వల్స్ టు టూ దెన్ ద వాల్యూ ఆఫ్ టెన్ పవర్ ఫైవ్ థీటా ప్లస్ కాట్ పవర్ టెన్ థీటా ఈజ్ ఓకేనా నేను చెప్పాను కదా చాలా మంది ఏం ఫార్ములా చదువుకుంటారంటే టెన్ ఎక్స్ ప్లస్ కాట్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ అయినట్లయితే ట్యాన్ పవర్ ఎన్ఎక్స్ ప్లస్ కాడ్ పవర్ ఎన్ఎక్స్ ఈక్వల్స్ టు టూ అని చదువుకుంటారు డిఫరెంట్గా ఉన్నా కూడా సేమ్ అనే ఆ ఫార్ములాని మెన్షన్ చేయరు ఎవరు అది ఎవరు చదువుకోరు సో ఈ ప్రాబ్లం చూడగానే సో ట్యాన్ పవర్ ఫైవ్ తిటా ప్లస్ కాడ్ పవర్ ఫైవ్ థిటా అయితే మనకి టూ వస్తుంది ఇక్కడ పవర్స్ డిఫరెంట్గా ఇచ్చారు ఇది ఎలా చేయాలి అని స్టక్ అయిపోతారు అవ్వద్దు పవర్స్ సేమ్గా ఉన్న డిఫరెంట్గా ఉన్న ఆన్సర్ అనేది టూనే వస్తుంది కాబట్టి టెన్ పవర్ ఫైవ్ తీటా ప్లస్ కాట్ పవర్ టెన్ తీటా వాల్యూ ఏమవుతుందండి టూనే అవుతుంది సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి ఓకే పవర్స్ సేమ్గానే కాదు పవర్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా మనకి వాటి యొక్క సమ్ టూ ఇచ్చినట్లయితే పవర్స్లో ఎంత ఇచ్చినా కూడా వాటి యొక్క సమ్ కూడా టూనే అవుతుంది ఇంపార్టెంట్ ప్రాబ్లమేనండి ఇంత ఈజీ ఎగ్జామ్లో ఇస్తారా అనుకోవద్దు నేను డిస్కస్ చేసిన ప్రతి ఎగ్జాంపుల్ ప్రీవియస్ ఎగ్జామ్స్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇచ్చిన ఎగ్జామ్ మోడల్స్ మాత్రమే నేను మీకు రిఫరెన్స్ కింద నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ నేను మీకు చెప్పే ప్రతి ఎగ్జాంపుల్ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ సారీ ఎగ్జామ్స్లో అడిగిన ప్రాబ్లమ్సే నేను మీకు ఎగ్జాంపుల్స్గా తీసుకొని చెప్తాను ఓకేనా ఇవి ఎగ్జామ్స్లో అడిగినవేనండి ఒక క్వశ్చన్ని ఫర్ ఎగ్జాంపుల్ ఎస్ఎస్సీలో అయితే ఒక క్వశ్చన్ కి మనకు టూ మార్క్స్ టూ మార్క్స్ క్వశ్చన్ని మీరు టూ సెకండ్స్లో సాల్వ్ చేయగలుగుతారు ఎప్పుడైతే ఫార్ములాస్ నేర్చుకుంటారు సో చాలా ఈజీ ఇది అలానే ఇంపార్టెంట్ కూడా సో ఫార్ములాస్ అన్నీ ఒక దగ్గర రాసుకోండి ఎవ్రీడే చదువుకోండి ప్రాక్టీస్ చేయండి ఓకే ఇంపార్టెంట్ ఏంటి అంటే దీనికి పవర్స్ డిఫరెంట్గా ఉన్నా కూడా సేమ్ వస్తాయి అనేది గుర్తుపెట్టుకోండి సో ఈక్వలే కాదు డిఫరెంట్గా ఉన్నా కూడా సేమ్ వస్తాయి ఓకే క్లియర్ అయింది కదండి ఓకే నెక్స్ట్ పార్ట్లో ఇంకొక కొత్త ఫార్ములాస్తో కొత్త టాపిక్తో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి డిస్కస్ చేసుకుందామండి ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలానే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్